అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ సమీపంలోని 62 నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం గుత్తి నుంచి జక్కలచెరువుకు మిరప పంట కోయడానికి కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడ ఉన్న గ్రామస్తులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. గాయపడిన వారంతా గుత్తి పట్టణం చెర్లోపల్లి కాలనీకి చెందినవారు. ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.